ఎడారి దేశంలో ఆగిన తెలంగాణ వాసి గుండె చివరి చూపు కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జీడబ్ల్యూపీసీ. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నర్సంలపల్లికి చెందిన యశోద కృష్ణ అనే కార్మికుడు పొట్ట చేత పట్టుకుని దుబాయ్ వచ్చి బతికిడుస్తున్న సమయంలో అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని మృతుడు బంధువులు పురుషోత్తం మరియు కేరళ శివతో పాటుగా జగిత్యాలకు చెందిన జర్నలిస్టు సిరిసిల శ్రీనివాస్ ద్వారా ఓసీజేఏసీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శిరీషలు, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ మరియు ఉపాధ్యక్షుడు శేఖర్ గౌళ్లకు విషయం తెలియజేశారు. ఎలాగైనా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని కోరారు. వెంటనే స్పందించిన గుండెల్లి నరసింహ మృతుని కంపెనీ యాజమాన్యంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అందుకోసం అయ్యే లావాదేవీలు మరియు పేపర్ వర్క్ అంతా దగ్గరుండి పూర్తి చేయించి మృతుడి కంపెనీ యొక్క పూర్తి సహకారంతో మరియు ఇండియన్ కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వారి పూర్తి సహకారంతో శనివారం మృతదేహాన్ని ఇండియా పంపించారు. అలాగే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మృతుడి స్వగ్రామం నర్సులపల్లి వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాగే బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి తరఫున వారు కోరారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నరసింహ, ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మణిందర్, దీకొండ, కట్టరాజు, కొత్తపల్లి దశరథం, పవన్ కుమార్, కనకట్ట రవీందర్, షేక్వల్లి, అశోక్ రెడ్డి, రాయిల మల్లేశం, నరేష్ కూసరి, రఘుపతి పెంట, సందీప్ గౌడ్, రవిగౌడ్ పోతవేని, శ్రీనివాస్ భండారి, ప్రవీణ్ చేరియాల, నరేందర్ గౌడ్, ఈరవేణి రాము తదితరులు ఉన్నారు. వీరితో పాటుగా సానా లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, ఎండ్రకాయల శ్రీనివాస్, పేనుకల అశోక్, నరేష్, గోవర్ధన్ యాదవ్, మణిల్లి ప్రసాద్, కాసార భూమేష్, యువరాజ్, జలపతి, అజయ్, హరీష్ పటేల్, సాయి నంది, నరేష్, లింగంపెల్లి, గుర్రపురాము, సురేష్, శనిగారపు, ఎనగంద్ల శ్రీకాంత్, రమేష్ కంపెల్లి, రవీందర్ ఎగ్గే, బైరగోని మనోహర్ గౌడ్, నరేష్ బొడ్డు, సాగర్ గౌడ్, పొన్నం వెంకటేష్, సాయి హర్ష, రామచంద్ర గౌడ్, రాజేష్ అర్ధవేణి మరియు పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో మృతుని ఇండియా చేరవేయడంలో గుండెల్లి నరసింహకు సహకరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సిరిసిల శ్రీనివాస్తో పాటు పలువురు గుండెల్లి నరసింహకు ధన్యవాదాలు చెప్తూ మనిషిని ఇవ్వకున్నా కనీసం చివరి చూపుల కోసమైనా ఆ అదృష్టాన్ని కృష్ణ కుటుంబ సభ్యులకు కల్పిస్తున్నందుకు గాను వారికి ఆయన బృందానికి ధన్యవాదాలు.